హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మలేషియా గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలామంది మలేషియా గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని, ఆ కంట్రీ యొక్క డీటెయిల్స్ చెప్పమని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశారు. వాళ్ళందరి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ మలేషియాకి రాజధాని కౌలాలంపూర్, అలాగే ఈ దేశంలో అతిపెద్ద నగరం కూడా ఈ కౌలాలంపూరే. ఇక్కడ అధికార భాష మలయు. ఇక్కడ ఫెడరల్ రాజ్యాంగ రాజరికం అనేది ఇక్కడ ప్రభుత్వంగా నడపబడుతుంది. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం 127,355 చదరపు మైళ్ళు ఉంటుంది. ఈ దేశం యొక్క మొత్తం జనాభా 3,11,03,255 వరకు ఉన్నది. ఇక్కడ కరెన్సీ రింగిట్. ఈ మలేషియాలో మొత్తం 13 రాష్ట్రాలు, దాంతోపాటు 3 సమాఖ్య ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ దేశం మన భారతదేశానికి తూర్పు వైపున సింగపూర్కి దగ్గరలో ఉంటుంది. మలేషియాలో 40,000 సంవత్సరాలకు పూర్వమే ఆధునిక మానవుడు నివసించినట్టు ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ ప్రదేశంలో నివసించిన మొదటి మానవులు నెగ్రితోస్ అని భావిస్తున్నారు. క్రీస్తు శకం 1వ శతాబ్దం నుండే ఇక్కడికి మన దేశం నుండి, అలాగే చైనా నుండి చాలామంది వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తూ కూడా సెటిల్ అయిపోయారు. ఆ విధంగా ఇక్కడ ఆ దశాబ్దంలో సెటిల్ అయిపోయిన వాళ్ళందరూ వ్యాపారానికి అనుగుణంగా వాడరేవులు, అలాగే తీర ప్రాంతంలో కొన్ని నగరాలను కూడా నిర్మించుకున్నారు. ఈ విధంగా మన భారతదేశం నుండి, చైనా నుంచి చాలామంది వ్యాపారస్తులు ఈ మలేషియాలో ఆ రోజుల్లో సెటిల్ అవడం వల్ల ఇక్కడ ప్రజలపైన మన భారతీయ సంస్కృతి, దాంతోపాటు చైనా సంస్కృతి సాంప్రదాయాలు కూడా కనిపిస్తుంటాయి. అలాగే అప్పటి నుంచే ఇక్కడ ప్రజలందరూ హిందూ మరియు బౌద్ధ మతాలను అవలంబించసాగారు. ఈ దేశంలో సుమారుగా 210 రకాలైన క్షీరద జంతువులు, అలాగే 620 కంటే ఎక్కువగా ఉండే పక్షి జాతులు, వీటితో పాటు 250 రకాల ప్రాకే జంతువులు కూడా ఈ మలేషియా యొక్క అడవి ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తున్నాయి. అలాగే 150 జాతుల వరకు రకరకాల పాములు, వీటితో పాటు 80 రకాల బల్లి జాతులు కూడా ఈ దేశంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ దేశంలో భూభాగం కంటే జలభాగం 1.5% ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ దేశంలో కొన్ని వేల సంఖ్యలో కీటకాలు కూడా ఉంటాయి. ఈ మలేషియా మొత్తం భూభాగంలో 2/3 భాగాలు దట్టమైన అడవులతో నిండి ఉంటాయి. ఇక్కడ కొన్ని రకాల అడవులు సుమారుగా భూమిపైనే 11,00,000 కోట్ల సంవత్సరాల క్రితం నాటిగా భావిస్తున్నారు. ఆసియాలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ మలేషియా ఒకటి. ఈ దేశంలోని టెలికమ్యూనికేషన్ వ్యవస్థ దక్షిణాసియా దేశాల్లో 2వ స్థానంలో ఉంది. ఈ దేశంలో మొబైల్ ఫోన్స్ని ఎక్కువగా వాడుతున్నా సరే సుమారుగా 4.7 కోట్ల వరకు ఫిక్స్డ్ ల్యాండ్లైన్ కనెక్షన్స్ కూడా ఉన్నాయట. ఈ దేశంలో మొత్తం కలుపుకొని 7 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది పోర్ట్ క్లాంగ్. ఈ మలేషియాలో మొత్తం రహదారులు పొడవు 98,721 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది కాక దేశంలో అత్యంత పొడవైన 1,821 కిలోమీటర్ల పొడవున్న నార్త్ సౌత్ ఎక్స్ప్రెస్ వే కూడా ఉంది. మలేషియాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్తో పాటు 118 వరకు మిగతా ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ దేశంలో మొత్తం రైల్వే మార్గాల పొడవు 1,849 కిలోమీటర్లు. సెమీకండక్టర్ డివైజెస్, ఎలక్ట్రికల్ వస్తువులు, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సాంకేతిక ఉత్పత్తులను ఎగుమతి చేసే ప్రపంచ దేశాల్లో మలేషియా కూడా ఒకటి. 1996లో ఈ మలేషియా దేశం నుండి మొట్టమొదటిసారిగా శాటిలైట్ని ప్రయోగించారు. మనకి ఆధార్ కార్డులు ఇక్కడ ఎలా ఉంటాయో, మలేషియాలో ప్రతి పౌరుడికి 18 సంవత్సరాలు దాటిన తర్వాత మై కార్డ్ అనే బయోమెట్రిక్ స్మార్ట్ చిప్ కలిగిన ఐడెంటిటీ కార్డుల్ని అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి సప్లై చేస్తుందంట. ఈ కార్డుల్ని అక్కడ ప్రతి అవసరాలకి అక్కడ ఉండే ప్రజలు తప్పనిసరిగా వాడాలంట. మలేషియా సాంప్రదాయ కళల్లో చెక్కడం, నేత, అలాగే వెండి వస్తువుల తయారీపై ఎక్కువగా ప్రాముఖ్యతను కలిగి ఉంటారు. ఈ మలేషియాలో భారతదేశంతో పాటు చాలా దేశాల నుంచి వచ్చి ప్రజలు ఇక్కడ 10 సంవత్సరాల నుంచి వివిధ వృత్తులు, ఉద్యోగాలు చేసుకుంటూ సెటిల్ అవడం వల్ల ఇక్కడ తినే ఆహార పదార్థంలో కూడా ఇతర దేశాల యొక్క ఆహారపు అలవాట్లు అందరికీ కనిపిస్తూ ఉంటాయి. దేశంలో ఆహార సాంప్రదాయంలో అధికంగా ఆసియన్ ఆహార సాంప్రదాయాల్లో భాగమైన స్పైసీనెస్ ఒక భాగంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఆహార పదార్థాల్లో ఎక్కువగా కారం కూడా కనిపిస్తుంది. ఈ దేశంలో ఎక్కువగా న్యూస్ పేపర్లు కూడా అక్కడ ప్రభుత్వం, అలాగే ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న రాజకీయ పార్టీలకు చెందినవే ఎక్కువగా ఉంటాయి. రాజకీయాల్లో కొన్ని ప్రధాన ప్రతిపక్షాలు కూడా వారి సొంత వార్తాపత్రికలు నడుపుతూ ఉన్నాయి.
ఈ దేశంలో ఎక్కువగా చైనా మలయు ఇంగ్లీష్ దాంతోపాటు తమిళ లాంగ్వేజ్లో ఈ న్యూస్ పేపర్లు ప్రతిరోజు ఎక్కువగా అమ్మబడుతూ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని టాంకట్ ఆలిట్రీ అంటారు. ఈ విధంగా ఆకులు ఉండి కాండం మాత్రం పొడుగ్గా ఉండి భూమి లోపల వేర్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మలేషియాలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. దీన్ని ఆ దేశంలో మలాయ్ వయాగ్రా అంటారు. ఎందుకు అంటే దీని నుంచి తీసిన కొన్ని ఎక్స్ట్రాక్ట్ని ఎలకలపైన ప్రయోగంలో చేసినప్పుడు టెస్టోసిరాన్ లాంటి ఎఫెక్ట్ ఆ ఎలకలపైన చూపించిందంట. మలేషియాలో ఎక్కువగా కాఫీని అలాగే కొన్ని రకాల పవర్ డ్రింక్స్ లో కూడా ఈ చెట్టు నుండి తీసిన ఎక్స్ట్రాక్ట్ని కలుపుతారు. ఆ దేశంలో ఇది ఎంతో ఫేమస్. అలోకేషియా మాక్రోరిహైజా అనే ఈ మొక్క ప్రపంచంలోనే అతి పొడవైన వెడల్పైన ఆకుల్ని కలిగి ఉంటుంది. మలేషియాలోని స్టేట్ ఆఫ్ సబానాలో ఈ మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి. మిగతా మొక్క జాతులన్నిటికంటే ఈ మొక్కకి ఉన్న ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి. 1966లో ఉన్న రికార్డుల ప్రకారం ఈ మొక్క యొక్క ఆకు సుమారుగా 10 అడుగుల పొడవు వరకు పెరిగిందంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది జాంకాయలా కనిపిస్తుంది, కానీ దీన్ని కట్ చేస్తే లోపల ఆరెంజ్ లాగా తొనల తొనలుగా ఉంటుంది. ఇది సిట్రిస్ జాతికి చెందింది. ప్రపంచంలోనే ఆరెంజ్ బత్తాయి లాగా సిట్రిస్ జాతుల్లో అతి పెద్ద కాయ ఇదే. దీన్ని పొమెలో అంటారు. ఇది మలేషియాలోనే మీకు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పళ్ళు సుమారుగా చిన్న ఫుట్బాల్ అంత సైజు వరకు పెరుగుతాయంట. అలాగే 1 నుంచి 3 కేజీల వరకు కూడా ఇవి బరువు తూగుతాయంట. ఈ దేశంలోని అడవుల్లో కొన్ని రకాలైన మొక్కలు ఉంటాయి. వాటిలో సుమారుగా 1000 వరకు మొక్కలు రకరకాల మందుల ఉపయోగంలో కూడా ఉపయోగపడుతుంటాయంట. ఆ దేశంలో మలేరియా నుంచి హెడ్ఏక్ వరకు తయారు చేసే చాలా మందుల్లో ఈ ఔషధ మొక్కల నుంచి తీసిన గుణాలను కలిపి అక్కడ మందులు ఎక్కువగా తయారు చేస్తుంటారంట. అలాగే ఈ దేశంలోని సర్వాక్ అనే ప్రాంతంలో బింటాంగోర్ అనే చెట్లు ఉంటాయి. హెచ్ఐవి వ్యాధిని కొంతవరకు నిరోధించగలిగే కొన్ని రకాల గుణాలను కూడా ఈ చెట్లో కనుగొన్నారంట. 365 రోజులుంటే ఈ మలేషియాలోని కౌలాలంపూర్లో 200 రోజుల వరకు వర్షాలు పడుతూనే ఉంటాయంట. ఈ దేశంలో ఎక్కువగా ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళకి దండనగా మొట్టమొదటి శిక్ష ఏదంటే కర్రతో కొట్టడం. అవే పొడవైన బెత్తాలను తీసుకుని అందరు చూస్తుండగానే వారి యొక్క శరీర భాగాలపైన కొడతారు. మ్యాక్సిమం 24 దెబ్బల వరకు చాలా గట్టిగా పనిష్మెంట్గా కొడుతూ ఉంటారంట. ఆడవాళ్ళకి మాత్రం ఈ శిక్షని అస్సలు అమలు చేయరంట. అలాగే మగవాళ్ళలో 10 సంవత్సరాల కంటే తక్కువ ఉండే వాళ్ళకి, 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండే వాళ్ళకి కూడా ఈ శిక్షను అమలు చేయరంట. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 పొడవైన బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది మలేషియా క్యాపిటల్ అయిన కౌలాలంపూర్లో ఉన్న పెట్రోనాస్ టవర్స్. 1998 నుంచి 2004 వరకు ఆ సంవత్సరాల మధ్యలో ప్రపంచంలోన అతి పొడవైన టవర్స్ ఇవే. అలాగే ఇప్పటికి కూడా ప్రపంచంలో అతి పొడవైన ట్విన్ టవర్స్ కూడా ఇవే. ఈ పక్కపక్క నుండి బిల్డింగ్స్ లోపల నుంచి ఎవరైనా ఒక బిల్డింగ్ నుంచి ఇంకొక బిల్డింగ్లోకి వెళ్ళడానికి ఈ రెండింటికి మధ్యన ఒక చిన్న బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఈ దేశంలో నేషనల్ డిష్ ఏంటంటే నాసి లెమక్. ఒక రకమైన ఔషధ గుణాలు కలిగిన రైస్ని కొబ్బరి పాలలో ఉడికించి అరిటాకులపైన వడ్డించుకొని ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కింద ఆ దేశంలో ఎక్కువగా తింటూ ఉంటారు. 2010లో వచ్చిన ఫేస్బుక్ యొక్క రికార్డ్స్ ప్రకారం ఈ మలేషియాలో ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచంలో అందరికంటే ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారంట. ఆ విధంగా చూసుకుంటే ఈ మలేషియాలో ఉండే వాళ్ళకి కనీసం ఒక్కొక్కరికి 233 మంది ఫ్రెండ్స్ వరకు ఉంటారంట. ఈ పెట్రోనాస్ అనే కంపెనీ మలేషియాలోనే చాలా ఫేమస్ కంపెనీ. గ్లోబల్ 500 ఫార్చ్యూన్ కంపెనీలో ఇది కూడా ఒకటి. ప్రపంచంలోనే అత్యధికంగా రాబడి వస్తున్న కంపెనీల్లో ఇది కూడా ఒకటి. 2011 లెక్కల ప్రకారం మలేషియాకి ఆ రోజుల్లో మొత్తం వచ్చే రాబడిలో 3 వంతులు రాబడి ఈ ఒక్క కంపెనీ వల్లే వచ్చిందంట. మలేషియాలోని సర్వాక్లో గునంగ్ ములు నేషనల్ పార్క్ అనే ఒక పార్క్ లోపల ప్రపంచంలోనే అతి పొడవైన చాంబర్ కలిగిన పెద్ద గుహ ఒకటి ఉంది. ఈ గుహ లోపలి ఈ భాగం ఎంత పొడవు ఉంటుందంటే సుమారుగా 1.6 కిలోమీటర్ల పొడవైన వైశాల్యం కలిగిన గుహ ఇక్కడ ఉంది. బోయింగ్ కంపెనీకి చెందిన 747 జెట్ లైనర్స్ ని 8 వరకు ఈ గుహలో ఒకేసారి పెట్టగలిగినంత స్పేస్ ఉందంట. ఈ మలేషియాలో చాలా ఎక్కువగా బిల్డింగ్స్ కనిపిస్తుంటాయి, కానీ ఇక్కడ చాలా బిల్డింగ్స్కి 3rd ఫ్లోర్ తర్వాత 4th ఫ్లోర్ అని పెట్టరంట. ఎందుకంటే 4th అనే నెంబర్ చైనీస్ లాగే ఇక్కడ కూడా చావుకి చిహ్నంగా చూపిస్తుందని ఈ దేశంలో అక్కడ ఉండే వాళ్ళు చాలామంది భయపడి 4th అని పెట్టకుండా 3rd ఫ్లోర్ తర్వాత 3rd A, 3rd B, 3rd C అని పెట్టుకుంటూ ఉంటారంట.
ఈ దేశంలో బార్యో హైలాండ్స్ అని కొండల ప్రాంతం ఎక్కువగా ఉండే ప్రాంతం అవుతుంది. ఈ ప్రాంతం కొండలు చెట్లు చామలు దట్టమైన అడవులు ఉండడం వల్ల అక్కడ ట్రాన్స్పోర్ట్ కనుగా ఎటువంటి రోడ్లు గాని మీకు కనిపించవు. ఆ కొండలపైన ఆ ప్రాంతంలోకి ఏవైనా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కార్గో విమానాల ద్వారానే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారంట. ప్రపంచంలో చాలా దేశాలతో పోల్చుకుంటే ఈ మలేషియాలో హార్ట్కు చేసే బైపాస్ సర్జరీ యొక్క ఖర్చులు చాలా తక్కువ అంట. ఈ మలేషియాలో హార్ట్ బైపాస్ సర్జరీ చేయాలంటే మినిమం 6 లక్షల లోపే అయిపోతుందంట. ఇదే హార్ట్ బైపాస్ సర్జరీ యుఎస్లో చేయించాలనుకుంటే మాత్రం సుమారుగా 85 లక్షల వరకు ఖర్చు అవుతుందంట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వు జాతి ఇది పరాన్నజీవి. దీని పేరు రెఫల్సియా ఆర్నోల్డి. ఇది మలేషియాలోని మలేషియా కినబాబు నేషనల్ పార్క్ లో కనిపిస్తుంది. ఈ పువ్వు సుమారుగా 3 అడుగుల వెడల్పు వరకు విచ్చుకుంటుంది. దీని బరువు సుమారుగా 7 కేజీల వరకు ఉంటుందంట. ఇలాంటివి మీకు మలేషియాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ భూమిపైనే అతి పురాతనమైన రెయిన్ ఫారెస్ట్ లో ఉన్న ప్రాంతం ఈ మలేషియాలోని తమన్నెగారా. ఈ అతి పురాతనమైన రెయిన్ ఫారెస్ట్ లో 10,000 జాతుల కంటే ఇంకా ఎక్కువగానే రకరకాల మొక్కలు, అలాగే 1,000 రకాల కంటే ఎక్కువగానే జాతులున్న బటర్ఫ్లైస్ కూడా ఈ అడవుల్లో ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 2009లో సుమారుగా 23.6 మిలియన్ల వరకు టూరిస్టులు ఈ మలేషియా చూడడానికి వచ్చారంట. ప్రపంచంలో ఎక్కువగా టూరిస్టులు విజిట్ చేసే ప్రదేశాల్లో ఈ మలేషియా 9వ స్థానంలో ఉంది. అలాగే ప్రపంచంలో అత్యధికంగా రబ్బర్ని ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇది 3వ స్థానంలో ఉంది. ఒక్క 2011 సంవత్సరంలోనే ఇది చాలా ఎక్కువగా 9,96,673 మెట్రిక్ టన్నులున్న రబ్బర్ని వివిధ దేశాలకి ఎక్స్పోర్ట్ చేసింది. అలాగే ఇప్పటికీ కూడా చాలా దేశాలకి రబ్బర్ గ్లౌస్ని ఈ దేశం ప్రపంచంలోనే అత్యధికంగా ఎక్కువగా సప్లై చేస్తూ ఉంది. అలాగే అడవుల్లో అతి పొడవైన చెట్లుండే ప్రాంతాలు అడవులు కూడా ఈ మలేషియాలోనే ఎక్కువగా ఉంటాయి. ఈ మలేషియాలోని దట్టమైన అడవుల్లో టూలాంగ్ అనే ఒక రకమైన చెట్లు ఉంటాయి. ఈ చెట్లు యొక్క కాండం యొక్క మొదలు భాగం 10 మీటర్ల వెడల్పుతో సుమారుగా 262 అడుగుల ఎత్తుతో పెరుగుతాయి. ప్రపంచంలోనే అతి పొడవైన చెట్లు ఇవే. ఏషియాలోనే గ్రేట్ ఏప్, అదే ఒరాంగుటాన్, మనుషులకి చాలా సన్నిహితంగా ఉండి వాళ్ళు చెప్పే పనులన్నీ చేస్తూ వాళ్ళతో కలిసిపోయే ఒకే ఒక జాతి ఈ ఒరాంగుటాన్ కోతులు. ఈ ఒరాంగుటాన్ కోతులు కూడా మీకు ఇక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మలేషియాలో ఎక్కువగా మీకు ఎక్కడ చూసినా ఫిష్ స్పాసే కనిపిస్తుంటాయి. కస్టమర్స్ ఆ స్పాలకు వెళ్ళి ఆ నీటిలో కాలు పెట్టిన తర్వాత ఆ నీళ్ళలో ఉండే గర్రారుఫా అనే చిన్న చిన్న చేపలు ఆ కాళ్ళలో ఉండే డెడ్ స్కిన్ని కొరుక్కుంటూ తినేస్తాయి. ఆ విధంగా కాళ్ళపై ఉన్న డెడ్ స్కిన్ అంతా తిని కాళ్ళని క్యూర్ చేస్తాయి కాబట్టి వాటిని అక్కడ డాక్టర్ ఫిష్ అని అంటారు. మన దేశంలో కూడా ఈ మధ్యన చాలా షాపింగ్ కాంప్లెక్స్లో ఇలాంటివి పెడుతూ ఉన్నారు. అలాగే ప్రపంచంలో ఉండే పాముల్లో అతి పొడవైన జాతి అయిన కింగ్ కోబ్రాలు ఎక్కువగా మీకు మలేషియాలోనే కనిపిస్తాయి. ఇవి చాలా విషపూరితమైనవి. ఇవి సుమారుగా 18.8 అడుగుల వరకు పెరుగుతాయి. ఇంత విషపూరితమైన కింగ్ కోబ్రాలు మన ఇండియాలోని కొన్ని అడవి ప్రాంతాల్లో కూడా ఎక్కువగానే కనిపిస్తాయి. ఇతను చూసారా, ఇతను మలేషియాలోనే అతి ఫేమస్ షూ డిజైనర్. ఇతని పేరు జిమ్మీ చూ. ఇతను 1961లో మలేషియాలోని పెనాంగ్లో జన్మించాడు. ఒకప్పుడు ఎంతో ఫేమస్ అయిన డయానాకి కూడా ఇతనే చెప్పుల్ని డిజైన్ చేసేవాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.